ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 2019 కి ముందు ఒక్కసారి మీ యొక్క అప్పటిలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అప్పటిలో మీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు, ఒక్కసారి మీరు వీడియోలు వినండి, వాళ్ళు ఏం చెప్పారు అన్నటువంటిది వినండి. వాళ్ళే చెప్పారు రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అన్నటువంటివి అత్యధికంగా ఉన్నాయి అన్నటువంటిది మంత్రివర్యులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ గంజాయి వ్యాపారంలో లోకేష్కి పార్ట్నర్షిప్ ఉందన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు తను దొంగ, చంద్రబాబు నాయుడు తను దొంగతనం చేసి, తను చట్టాన్ని ఉల్లంఘించి, తను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం పెట్టడం అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకోబోయింది అని అంటే అది చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం, ఆయనకి ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఎటువంటి నమ్మకాలు లేవు. ఎప్పుడు ఏ పార్టీతోనైనా కలవచ్చు, ఏ పార్టీతో ఎప్పుడైనా విడిపోవచ్చు, ఎప్పుడు మళ్లీ మళ్లీ తిరిగి జతగట్టొచ్చు అన్నటువంటి విషయం బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. తన స్వప్రయోజనాలు కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఏమీ కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే అటువంటి నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అతని ట్రూ కలర్స్ అన్ని, నిజమైనటువంటి రంగులన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఈరోజు టీడీపీ అన్నటువంటిది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తను మాత్రం కాకుండా తను మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన అనుచరుల చేత ఈ యొక్క అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం, ట్రబుల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా విగ్రహాలన్నింటినీ పగలగొట్టించడం, అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అసాంఘిక శక్తుల్ని ప్రవోక్ చేయడం, ఇన్సైట్ చేయడం అన్నటువంటిది న్యాయమానని నేను ప్రశ్నిస్తా ఉండా. ఇక ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాయావతి గారి మీద బీజేపీ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఆ రోజు అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు, అతన్ని డిస్మిస్ చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పట్టాభిని సమర్థించుకుంటూ తను చేసినటువంటి ఉపయోగించినటువంటి అసభ్య పదజాలాన్ని సమర్థించుకుంటూ కనీసం చర్యలు కూడా తీసుకున్నటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్టికల్ 356 గురించి మనం చెప్పుకున్నాం, అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేనే లేవు అని అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా, సిస్టమేటిక్గా, ఇంటెన్షనల్గా ఒక ఈవిల్ డిజైన్స్తో, క్షుద్ర ఈవిల్ డిజైన్స్తో గత 4 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాల్ని చేపట్టడం మీరందరూ కూడా గమనిస్తూ ఉండొచ్చు. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా హర్ట్ కావడం జరిగింది, దానిలో బాధపడడం జరిగింది, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి వస్తే చంద్రబాబు నాయుడే, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మరీ మరీ అండర్లైన్ చేసి చెప్తా